పిచ్చి పలు రకాలు అంటారు అందులో భారతీయులకు ఉన్న పిచ్చి ఏంటంటే పాశ్చాత్య దేశపు పోకడ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చాలా ఈజీగా ఫాలో అవుతుంటాం కాకపోతే ఆ పాశ్చాత్య దేశాలే మన దేశాన్ని ఎదగనీయకుండా చేశాయి అనేసి మాత్రం మనం అర్థం చేసుకోము నేను ఈరోజు చెప్పబోయే ఏదైతే సీక్రెట్ ఉందో ఈ సీక్రెట్ని భారతదేశం ఎప్పటి నుంచో అనుమానం వ్యక్తం చేస్తుంది అనుమానం వ్యక్తం చేయడమే కాదు నిఘా సంస్థలు కూడా వీటి గురించి బల్లగుద్ది చెప్పాయి అయినా కూడా మన ప్రభుత్వాలు దీన్ని వినలేదు అప్పటి ప్రభుత్వాలకు కూడా తెలుసు అసలేం జరిగింది అనేసి కానీ వాటిని బయటికి తీసుకొస్తే తమ దేశం పరిస్థితి ఏమైపోతుందో అనేసి భయపడ్డారు లేకపోతే ఇంకేమైనా ఆలోచించారు కానీ ఆ నిజాన్ని మాత్రం మటుమాయం చేశారు చరిత్ర పుటల్లో ఆ నిజం కేవలం క్వశ్చన్ మార్క్తో ఉండేటట్టు చేశారు మనం ఈరోజు మాట్లాడబోయే టాపిక్ శాస్త్రీజీ అండ్ బాబా వీళ్ళ మరణాల గురించి ఎందుకంటే శాస్త్రీజీ తష్కెంట్లో గుండెపోటుతో చనిపోయారు అనేసి చాలామంది అంటుంటారు అండ్ హోమీబాబా ఆయన విమాన ప్రమాదంలో చనిపోయాడు అనేసి మనం ఇప్పటిదాకా చదువుకున్నాం కాకపోతే ఆ విమాన ప్రమాదం అండ్ ఆ గుండెపోటు న్యాచురల్గా వచ్చినవి కావు దాన్ని తయారు చేశారు దాన్ని పక్కా స్కెచ్ ప్రకారం ఇంప్లిమెంట్ చేశారు భారత్ని దొంగ దెబ్బ కొట్టారు దీని వెనకాల అమెరికా ఉంది ఈ విషయం అప్పటి ప్రధానమంత్రులకు అప్పటి నిఘా సంస్థలకు తెలిసినా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే అప్పుడు భారత పరిస్థితి అలా ఉంది కనుక కేవలం డౌట్లుగానే మిగిలి ఉన్న శాస్త్రీజీ అండ్ బాబాల మరణం అమెరికా చేసింది అనేసి భారతదేశంతో పాటు పలు దేశాలు చెప్పుకొని వచ్చాయి కానీ భారతదేశం మాత్రం దీని గురించి అస్సలు మాట్లాడలేదు కానీ రాబర్ట్ క్రౌలీ అనేసి ఒక ఆఫీసర్ తన బుక్లో రాసుకొని వచ్చాడు ఈ ఆఫీసరే మన భారత మూడవ ప్రధాని శాస్త్రీజీ అండ్ అన్వాయుధ పితామహుడు అనేసి మనం ముద్దుగా పిలుచుకున్న మన బాబా మరణాలకు కారణము ది కన్వర్జేషన్ విత్ క్రౌ అనేసి ఆయన రాసిన బుక్లో తాను ఇదంతా తన ఘనతగా తన అమెరికా సాధించిన ఘనతలాగా ఎన్నో పేజీల కొద్దీ రాసుకొని వచ్చాడు భారత్ యొక్క మూడవ ప్రధానమంత్రి శాస్త్రిజీ అండ్ అనువాయుధ పితామహుడు ఎవరైతే బాబా ఉన్నారో వాళ్ళను మేమే చంపేశాము అంటే మేమే అంటే ఇక్కడ అమెరికాకు సంబంధించిన నిఘా సంస్థ సిఐఏ వీళ్ళే చంపేశారు అనేసి ఆయన రాసుకొని వచ్చాడు ఆయన తన బుక్లోని సంభాషణని రికార్డ్ చేశాడు రికార్డ్ చేస్తున్నప్పుడు భారత్ అనువాయుధుల్ని తయారు చేసి ప్రపంచంలోకి అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో ఉంటుంది అనేసి అలా ఉండకూడదు అనేసి ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది సో ఈ ప్లాన్ని పక్కగా ఇంప్లిమెంట్ చేసిన రాబర్ట్ క్రౌలీ ఈ బుక్లో రాసుకొచ్చిన దాని ప్రకారం అయితే అప్పటి ప్రధానమంత్రి ఎవరైతే మన శాస్త్రిజీ ఉన్నారో శాస్త్రిజీ అండ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి టష్కెంట్లో ఉజ్బెకిస్తాన్లోని టష్కెంట్లో ఓ ఒప్పంద పత్రం సైన్ చేస్తున్నారు సో సైన్ చేసిన తర్వాత రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆయన గుండెపోటు వచ్చింది సో అలా ఆయన గుండెపోటుతో చనిపోయారు అనేసి అప్పటి మీడియా అదే చెప్పుకొని వచ్చింది కాకపోతే నిజాన్ని దాచారు అండ్ మన సైంటిస్ట్ బాబా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఓ విమాన ప్రమాదంలో చనిపోయాడు అనేసి చెప్పుకొని వచ్చారు అండ్ అదే నిజమనేసి మనం ఇన్ని రోజులు నమ్మాము కాకపోతే ఆ బాబా విమానం అండ్ శాస్త్రీజీకి వచ్చిన గుండెపోటు ఈ రెండిటికి మూల కారణం అమెరికా అమెరికాయే ఇదంతా ఇంప్లిమెంట్ చేసింది సో బాబా వియన్నాం నుంచి ఇండియాకు వస్తున్నప్పుడు ఆయన విమానాన్ని పేల్చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేశారు అయితే విమానంలో ఈ మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో అది ఫస్ట్ పెట్టి పేల్చేద్దాం అనుకున్నారు కాకపోతే అలా తీసుకెళ్తే ఇది రిస్క్తో కూడుకున్న సబ్జెక్ట్ కాబట్టి ప్లాన్ ఏని పక్కన పెట్టి ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేశారు సో ప్లాన్ బి ప్రకారం ఆయన్ని విమానంలోనే హతమార్చాలి సో ఆయనతో పాటు ఎంతమంది ఉన్నా వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు కానీ హోమీబాబా మాత్రం చావాలి ఇది అమెరికాకు కావాల్సింది ప్రపంచానికి పెద్దన్న అనేసి ఏదైతే కీర్తినిచ్చి ఏదైతే బిరుదునిచ్చి మనం ఇప్పటిదాకా ముద్దుగా పిలుచుకుంటున్నామో అదే అమెరికా భారతదేశానికి చేసిన వెన్నుపోటు ఇది వాళ్ళ స్కెచ్ ప్రకారమే వియన్నాం నుంచి భారత్కి ఎక్సిన ఆ విమానం కూలిపోయింది సో వియాన్నంలోని ఒక సిటీ పైన కూలాల్సిన ఆ విమానాన్ని అక్కడే దగ్గరలోని ఓ పర్వతం పైన కూల్ చేసేలా ప్లాన్ చేశారు సో హోమీబాబాతో పాటు ఒక్క వంద పదహారు మంది నిర్భాగ్యులు ఈ విమాన ప్రమాదంలో చనిపోయారు భారతదేశానికి అనువాదాలని తయారు చేసి ఇచ్చి ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల జాబితాలో మొదటి స్థానాన్ని భారత్కి ఇచ్చేంత శక్తి కలిగిన హోమిబాబాను లేకుండా చేస్తే అమెరికా శక్తి అనేది పెరుగుతుంది అనేసి అమెరికా అగ్రరాజ్యంగా నిలబడుతుంది అనేసి ఆ దేశం భావించింది అండ్ అలానే శాస్త్రిజీ మరణం శాస్త్రిజీ అనువాదాలని సొంతం చేసుకున్న తర్వాత తాను కాంగా ఉండే మనిషి కాదు అనేసి అత్యంత శక్తివంతమైన ప్రధానుల్లో ఈయన ఒకరు అనేసి అయితే పాకిస్తాన్తో ఎప్పుడైనా గొడవకు వస్తే పాకిస్తాన్పై అనువేదాలని జార కూడా ఆయన వెనకాడరు అనేసి గ్రహించిన అమెరికా ఆయన్ని రాత్రికి రాత్రే చంపించేసింది సో గుండెపోటు వచ్చేలా చేసి ఆయన్ని చంపేసింది ఈ అమెరికాకు సంబంధించిన నిఘా సంస్థ ఇండియాతో పాటు జపాన్ చైనా ఇలా పలు దేశాలని టార్గెట్ చేస్తూ అక్కడ ప్రధాన పంటగా ఉండే వరిని సమూలనంగా నాశనం చేస్తే అంటే ఏదైతే వైరస్ వీళ్ళు తయారు చేశారో ఆ వైరస్ ఇక్కడ ప్రయోగించి ఆ వైరస్ ద్వారా వరి అన్నది నామ రూపం లేకుండా చేస్తే ఆకలితో అలమటించి ఈ ఏషియాలోని ప్రధాన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశంతో పాటు ప్రధాన కంట్రీస్ ఇక్కడ జనాలు చచ్చిపోతారు అనేసి అమెరికా ఊహించింది కాకపోతే ఈ ప్లాన్ మాత్రం తను చేయలేకపోయింది సో ఇలా మన ప్రపంచానికి పెద్దన్నలాగా పిలుచుకునే మన అమెరికా అగ్రరాజ్యం భారతదేశానికి వెన్నుపోటు పొడిచింది భారతదేశం బిడ్డలైన శాస్త్రీజీ అండ్ హోమీబాబాల మరణానికి కారణమైంది సో ఇప్పటి వరకు కేవలం డౌట్గా ఉన్న హోమీ బాబా అండ్ మన శాస్త్రిజీ మరణాల వెనకాల అమెరికా ఉందన్న నిజం బయటకు వచ్చింది సో ఇప్పుడు మన భారత ప్రభుత్వం అండ్ అమెరికా వీటి మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే సో అప్పటి వరకు జై హింద్ జై భారత్